మహాశివరాత్రి కానుకగా ప్రభాస్ అభిమానులకి ఒక మంచి గూస్ బంప్స్ ఇచ్చే ఒక న్యూస్ అనేది రిలీజ్ అయింది. అదే ప్రాజెక్ట్ కే యొక్క పోస్టర్. సో వాళ్ళు ఏం చేశారంటే రిలీజ్ డేట్ని అనౌన్స్ చేస్తూ పోస్టర్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. రిలీజ్ డేట్ ఎప్పటికి అనుకున్నారు అంటే సంక్రాంతికి. ఇప్పుడు ఈ సంక్రాంతి 12th January 2024 సంక్రాంతికి అనేది వీళ్ళు మూవీ వస్తున్నట్టుగా అనౌన్స్ చేశారు. సో ఏదేమైనప్పటికీ కూడా ఆల్రెడీ సంక్రాంతి అంటే మనకు గుర్తొచ్చేది ఆదిపురుష్. ఆదిపురుష్ని ఇంతకు ముందు కూడా ఇయర్ సంక్రాంతికి రిలీజ్ చేస్తామని అనుకున్నప్పటికీ కూడా దాని ట్రైలర్ ఏదైతే రిలీజ్ చేశారో బాగా వివాదాస్పదమైంది. అంటే 2022లో ఏదైనా ఒక అంశం మీద విపరీతమైన నెగిటివిటీ వచ్చింది అంటే అది ఆదిపురుష్ అని చెప్పుకోవాలి. అంటే అంత విమర్శలకు లోనైంది. సరే ఏదేమైనప్పటికీ మళ్ళీ ప్రభాస్ గారు సంక్రాంతి డేట్నే నమ్ముకొని ఈసారి రిలీజ్ డేట్ అనేది ఫిక్స్ చేయడం జరిగింది. అయితే చాలామంది కూడా సంక్రాంతికి వస్తామని చెప్పినప్పటికీ కూడా ఫస్ట్ మనకి అంటే అధికారికంగా ఒక సినిమా మేము వస్తున్నాము అని చెప్పింది మాత్రం ప్రాజెక్ట్ కేనే. సో దాని పోస్టర్ ఎలా ఉందంటే లైక్ మనము ఆన్లైన్లో అడ్వెంచర్ థ్రిల్లర్ గేమ్స్ ఆడినట్లుగా అండ్ అలాగే ఇంకా ఒక మార్వెల్ స్టోరీస్ చూసినట్టుగా ఒక పెద్ద హ్యాండ్ అలా పడి ద వరల్డ్ ఈజ్ వెయిటింగ్ అని చెప్పేసి వాళ్ళ చిన్న ట్యాగ్ లైన్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ రకంగా చూసుకుంటే ఒక మార్వెల్ స్టోరీస్ టైప్ ఒక యాక్షన్ థ్రిల్లర్ అడ్వెంచర్ టైప్లోనే సినిమా ఉండబోతుందని అర్థమైపోతుంది. ఇంకా పోస్టర్ కూడా చాలా అద్భుతంగా డిజైన్ చేశారు. అంటే ఒక అంచనాలు భారీగా పెంచేలాగే ఉన్నాయే తప్ప అందరికీ నచ్చింది. అండ్ ఈవెన్ పర్సనల్గా నాకు కూడా బాగా నచ్చింది కాబట్టి ఇప్పుడు చెప్తున్నాను. అండ్ ఇకపోతే ఇప్పుడు ప్రాజెక్ట్ కే విషయానికి వస్తే దీంట్లో అండ్ ఇంకా నెక్స్ట్ మహామహులు ఉన్నారు. అమితాబ్ బచ్చన్ గారు ఉన్నారు, దీపికా పదుకొనే ఉంది, దిశా పటాని ఉంది, ఇలా బాలీవుడ్ స్టార్లు అందరూ ఉన్నారు. అండ్ టాలీవుడ్, బాలీవుడ్, ఇంకా చెప్పాలంటే కన్నడ నుంచి అండ్ తమిళం, మలయాళం నుంచి కూడా అలా 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 కొంచెం ఫ్యాడింగ్ ఆర్టిస్ట్ని తీసుకున్నట్లుగా సమాచారం. అండ్ నెక్స్ట్ ఇప్పుడు శక్తి అనే ఒక సినిమా గురించి ఇప్పుడు చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే ఒక మూవీ మహర్ రమేష్ గారు, ఇప్పుడు ఎవరైతే బోలా శంకర్కి డైరెక్టర్గా ఉన్నారో మహర్ రమేష్ గారు శక్తి అనే ఒక సినిమాని తీసిన తర్వాత పడిపోయిన వైజయంతి బ్యానర్స్ పడిపోయినా అంటే నిజంగా అంటే అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్ అది. అంటే వాళ్ళేదో పడిపోయారని కాదు, వాళ్ళు ఉన్నప్పటికీ ఇప్పుడైనా స్వప్న సినిమా బ్యానర్ నుంచి వాళ్ళ అమ్మాయి సినిమాలు చేస్తున్నా కూడా అశ్విని దత్ గారు మన వైజయంతి మూవీస్ అనే బ్యానర్ మీద చాలా రోజులైంది మనం సినిమాలు చూసి. సో అంటే ఒక మంచి భారీ ఎత్తున సినిమాలు ప్రొడ్యూస్ చేసే మంచి సంస్థ అది. ఎప్పుడైతే మెహర్ రమేష్ గారి శక్తి సినిమాతో దాన్ని బాగా నష్టాల్లో ముంచేశారో తర్వాత కాలంలో అశ్విని దత్ గారు అసలు స్వప్న సినిమా ద్వారా మనల్ని అలరించినప్పటికి కూడా ఒక భారీ వైజయంతి మూవీస్ అట్లా మనం భారీగా చూసిన దాఖలాలు లేవు. సో ఇప్పుడు అండ్ పైగా వాళ్ళ ప్రతిష్టాత్మక 50వ చిత్రంగా ఇప్పుడు మనం ప్రాజెక్ట్ కేని మనం చూడబోతున్నాం. అదొక అద్భుతమైన విషయం. అండ్ అలాగే అశ్విని దత్ గారికి కూడా ఈ సినిమా మంచి కంబ్యాక్ లాగా ఉంటుందని చెప్పేసి చాలామంది ఆశలు వ్యక్తం చేస్తున్నారు. ఇక అలాగే ఇక క్యాస్టింగ్ విషయాల్లోనూ కూడా మనకు తెలిసిందే మంచి మహామహులు అందరూ ఉన్నారు. అండ్ దీపికా పదుకొనే గురించి మాట్లాడుకుంటే రీసెంట్గా పఠాన్ ఎంత పెద్ద హిట్ అయిందో మనందరికీ తెలిసిందే. అండ్ ఆ హిట్లో ఆవిడ భాగం కూడా నేను చెప్తాను. ఎందుకంటే కాషాయం వస్త్రం ఏదైతే ఉందో దీపిక ధరించింది కాషాయ బికినీ అని చెప్పేసి బాగా పెద్ద ఎత్తున ట్రోల్స్ చేశారు. ఎలా అయితే ఆదిపురుష్కి ప్రభాస్ గారిని ట్రోల్ చేశారో అలా పఠాన్లో దీపికా పదుకొనని బాగా ట్రోల్ చేశారు. దీపికా పదుకొనికి ఇదేం ఫస్ట్ టైం ట్రోలింగ్ కాదు, ఇంతకుముందు పద్మావతి టైంలో కూడా ఇలాంటి ట్రోలింగ్ జరిగింది. అంటే రాణి పద్మావతి గారి నడుము చూపించారు అన్నట్లుగా. అఫ్కోర్స్ దాన్ని వాళ్ళు సరిచేయడం జరిగింది. దీంట్లో కూడా ఆ పాటలో ఉన్న పదాన్ని కట్ చేశారే తప్పితే వాళ్ళకి ఏం అసభ్యంగా అనిపించలేదు కాబట్టి దాన్ని అలాగే ఉంచారు. అఫ్కోర్స్ ఏదేమైనప్పటికీ అది ప్రమోషనల్గా హెల్ప్ అయిందే తప్ప ఇంకోలాగా ఏం అవ్వలేదు అటు పద్మావతికి కానీ ఇటు పటానికి కానీ. దానివల్ల ఇప్పుడు రేర్ ఇండియన్ సినిమా చరిత్రలోనే ఏ సినిమా అందుకోనంత రేర్ ఫీట్ అందుకుంది. అంటే రోజుకు 100 కోట్లు ఇప్పుడు 2 వారాలు 20 రోజుల్లో 1000 కోట్లు అంటే ఇట్స్ నాట్ ఏ జోక్ నవే డేస్. ఈవెన్ ఇలాంటి టైంలో బాలీవుడ్ని మళ్ళీ నిలబెట్టిన సినిమాలా చెప్పుకోవచ్చు. అలాంటి సినిమాలో దీపికా పదుకొనే పాత్ర కూడా కీలకం. అలాంటి దీపికా పదుకొనే మనకు మళ్ళీ ఈ సినిమాలో ఉంది. అంటే ఇప్పుడు బాహుబలి తర్వాత ప్రభాస్ గారికి ఎంత క్రేజ్ వచ్చిందో ఆ క్రేజ్ ఇప్పటికీ అంటే మధ్యలో 1-2 సినిమాలు కాస్త అటు ఇటు అయినప్పటికీ కూడా ఆ క్రేజ్ మాత్రం ఎలా తగ్గల. నిన్న కూడా మోస్ట్ పాపులర్ ఇలా మెన్స్ జాబితాలో ఆయనే ఫస్ట్ ఉన్నారు, ఇంకెవరూ లేరు. సో ఈ రకంగా చూసుకుంటే దీపికా పదుకొనే గారు అండ్ ప్రభాస్ గారు అండ్ అలాగే ఏ సినిమా అయితే బాలీవుడ్లో బాయ్కాట్ ట్రెండ్ తర్వాత ఫస్ట్ హిట్ అంటే ఓ మోస్తారు హిట్గా ఫస్ట్ హిట్ అందుకుందో ఏంటది మన బ్రహ్మాస్త్ర. దాంట్లో బిగ్ బి అమితాబ్ బచ్చన్ గారు చేసిన కీలకమైన పాత్ర కూడా మనకు తెలుసు. అఫ్ కోర్స్ అందరూ ఉన్నారు దాంట్లో, రణ్వీర్ కపూర్, ఆలియా భట్, ఈవెన్ మన నాగార్జున గారు, అలాగే షారుఖ్ ఖాన్ గారు ఉన్నప్పటికీ కూడా బ్రహ్మాస్త్రకి మెయిన్ లీడ్ చేసేది ఆయనే, ఆయన దగ్గర నుంచే ఉండేది. అండ్ వీళ్ళందరికీ కూడా ఆయనే ఒక లీడర్. సో అలా బిగ్ బి గారు కూడా ఎలా అయితే బ్రహ్మాస్త్ర నిలబెట్టారో, అంటే కొంచెం వివాదాలో లేకపోతే ఇంకేదో లేకపోతే కెరీర్ డౌన్ ఉన్ననో లేకపోతే సినిమాలు బ్యానో ఎలాంటి సిచ్యువేషన్స్ అయినప్పటికీ కూడా మళ్ళీ మళ్ళీ ఆ ఇండస్ట్రీని నిలబెట్టే ప్రయత్నంలో ఉన్న మెయిన్ మెయిన్ పర్సన్స్ అందరూ కూడా ఈ సినిమాలో ఉన్నారు. సో అందుకు అలా చూసుకుంటారట బిగ్ బి అమితాబ్ బచ్చన్ గారు కానివ్వండి, దీపికా పడుకొని కానివ్వండి, ఈవెన్ ప్రభాస్ గారు కానివ్వండి, అలా చూసుకుంటే వీళ్ళందరికీ ఇది ఒక మంచి సినిమా అవుతుందని అనుకోవాలి. అలాగే వీళ్ళతో పాటు మన అశ్విని దత్ గారు కూడా వైజయంతి మూవీస్ బ్యానర్ పైన. సో ఈ రకంగా చూసుకుంటే ఈ సినిమా మాత్రం అఫ్ కోర్స్ ప్రేక్షకుల అంచనాలని నిలబెట్టడంలో 100% సక్సెస్ అవుతుందని అనిపిస్తుంది. అండ్ ప్రభాస్ గారి సంక్రాంతి కోరికను, సంక్రాంతికి రావాలన్న ఆ అందమైన కోరికను ఈసారి ఈ సినిమా తీరుస్తుందేమో అని చెప్పేసి అనిపిస్తుంది. ఇంకా ఏదేమైతుందో ప్రభాస్ గారి మిగతా సినిమాలు కూడా ఆల్మోస్ట్ 1500 కోట్ల బడ్జెట్ ఇప్పుడు ఈ సంవత్సరం వచ్చే సంవత్సరంలో చూసుకుంటేనే ఒక ఇండస్ట్రీకి సంబంధించి 1500 కోట్ల బడ్జెట్ మొత్తం ప్రభాస్ గారి పైనే ఉంది. ఎలాంటి భారము అంటే లైక్ ఇప్పుడు ప్రాజెక్ట్ కే కాకుండా ఇంకా నెక్స్ట్ అలాగే ఇప్పుడు ప్రాజెక్ట్ కేకి ఎలాగూ మన అశ్విని దత్ గారు అల్లుడే కాబట్టి డైరెక్టర్ అశ్విని, ఇట్స్ ఓకే, అంతవరకు ఓకే, ఇంకా వాళ్ళ కుటుంబం లాగా బాగా తీసుకుంటున్నారు. నెక్స్ట్ అలాగే సలార్ ఉంది, ప్రశాంత్ నీల్ గారు ఎలా అయితే ఆ లుక్ రిలీజ్ చేశారో అప్పటి నుంచి ప్రభాస్ గారి మీద అంచనాలు పెరిగిపోయాయి. అండ్ ఆ సినిమా కూడా కొన్ని కోట్ల బడ్జెట్లోనే ఉంటుంది. అండ్ అలాగే నెక్స్ట్ స్పిరిట్, సందీప్ వంగాది, ఎవరు మన అర్జున్ రెడ్డి డైరెక్టర్ సినిమా, అది కూడా భారీ ఎత్తునగా తీస్తున్నారు. నెక్స్ట్ అలాగే డీలక్స్ లాడ్జ్ అని చెప్పేసి మన హారర్ బ్యాక్గ్రౌండ్లో మారుతి గారి సినిమా, అది కూడా భారీ బడ్జెట్ సినిమానే. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ అన్నట్టుగా, ఇట్ నాట్ ద లీస్ట్ బట్ ఇట్ అది హై బడ్జెట్ అయినప్పటికీ కూడా అంటే వాయిదా పడుతూ వస్తుంది కాబట్టి ముందు అనుకున్నది రాలా, ఏది మన ఆదిపురుష్. ఆదిపురుష్ ఎలాగూ జూన్ 16కి వస్తుంది అండ్ అది కూడా భారీ బడ్జెట్ సినిమానే. అఫ్ కోర్స్ దాంట్లో మళ్ళీ రిపేర్లు చేస్తూ ఇంకో 450 కోట్ల బడ్జెట్ ఎక్స్ట్రా పెట్టారని కూడా తెలుస్తుంది. మరి అది ఎంతవరకు బ్రేక్ ఈవెన్ సాధిస్తుందో వేచి చూద్దాం. ఓవరాల్గా చెప్పాలి అంటే ఈ శివరాత్రి సందర్భంగా నెక్స్ట్ ఇయర్ పోస్టర్ రిలీజ్ చేయడం అనేది నిజంగా గ్రేట్. అంటే నెక్స్ట్ సంక్రాంతికి వీళ్ళు లాక్ చేసుకోవడం అనేది సంతోషమే. ఇప్పుడు లాస్ట్ సంక్రాంతి సినిమాలకే చిరంజీవి గారు, బాలకృష్ణ గారు అని చెప్పేసి పెద్ద ఎత్తున, మధ్యలో దిల్ రాజు గారు, 4 హీరోలు 5 హీరోలు అని చెప్పి మాట్లాడుకున్నాం. సో అలా ఈ సంక్రాంతి డేట్ని వాళ్ళు ఫస్టే ఈ శివరాత్రి సందర్భంగా లాక్ చేశారు. అండ్ ఇక్కడ నుంచి వాళ్ళు ఎలా ముందుకెళ్తారో చూడాలి. ఈ మధ్యలో ఆదిపురుష్ ఎలాంటి సంచలనాలు క్రియేట్ చేస్తూ తెలియదు. అంటే దీని ఎఫెక్ట్ కూడా నెక్స్ట్ సినిమాల పైన ఉంటుంది కదా. ఇంకా ఆల్రెడీ రాధేశ్యామ్ అండ్ రీసెంట్గా వచ్చిన సినిమా కూడా ప్రభాస్ గారిని పెద్దగా అంతగా అంటే లైక్ నిలబెట్టలేకపోయినప్పటికీ కూడా సో ఏదేమైనప్పటికీ ప్రాజెక్ట్ కే అయితే ఒక మంచి యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్ సినిమా. దీన్ని తప్పకుండా థియేటర్లో చూసి ఎంజాయ్ చేయండి అండ్ పైరసీని అడ్డుకోండి. ఏదేమైనప్పటికీ నెక్స్ట్ సంక్రాంతికి ఫస్ట్ సినిమా ఆల్రెడీ లాక్ అయిపోయింది.